కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం జర్నలిస్టులకు ఉచితంగా 4 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు పలు జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందజేసి ఆయనతో చర్చించారు. విశాఖపట్నం నగరంలోని ఎన్టీఆర్ భవన్ లో గురువారం కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో రిటైర్డ్ జర్నలిస్టులకు 10,000 నుండి 15,000 వరకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తూ ఉన్నాయని, అదే మాదిరిగా మన రాష్ట్రంలోనూ కల్పించాలని కోరారు. లోకేష్ ను కలిసిన జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల బృందంలో లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ఎల్ఎన్ఈ అధ్యక్షుడు పి సత్యనారాయణ, ఐజేయు సభ్యుడు ఆర్ రామచంద్రారావు, ఏపీడబ్ల్యూజే ఉపాధ్యక్షుడు కె చంద్రమోహన్, జాబ్ ప్రధాన కార్యదర్శి కెఎం కీర్తన్, ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి కమల్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు బి నారాయణరావు సురేష్, ఏపీజేయు అధ్యక్ష కార్యదర్శులు బి శ్రీధర్, ఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.